నమస్తే నేను మీ సెసి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ ఈజీ విత్ సెసి ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్వీట్ అది పుట్నాల పప్పుతో స్వీట్ చాలా సింపుల్ అండ్ టేస్టీ అనమాట దీనికి మనకి స్టవ్తో పని లేదు అన్ని ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉంటే ఓన్లీ 5 మినిట్స్లో అయిపోతుంది అది ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం ఈ స్వీట్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి తర్వాత ఒక 2 ఇలాచీ వేసుకోవాలి దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి దీన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకుందాము తర్వాత ఒక 1/2 కప్ షుగర్ కూడా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ ఇంట్లో ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇది వేస్తే బాగుంటుంది ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఈ 3 కలిపి మిక్స్ చేసుకోవాలి తర్వాత నెయ్యితోని మనం చిన్న చిన్నగా కలుపుకోవాలి ఒకసారి నెయ్యి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని స్మూత్గా కలుపుకోవాలి ఇది మనకి ఒక దగ్గరికి ఉండలా చేసే వరకు వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యి పక్కన పెట్టేసుకొని దీన్ని మనకి కావాల్సిన షేప్లో చేసుకుందాము నేను ఇప్పుడు వీటిని ఈ షేప్లో చేస్తున్నాను చిన్నగా బాల్ చేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటే బాగుంటుంది ఈ స్వీట్లో అందుకే డ్రై ఫ్రూట్స్ నార్మల్గా ఎలా పెట్టాలి అని ఇలా చిన్న హోల్ చేసి దాంట్లో పెట్టేసి అలా తినేటప్పుడు మనం అట్లా తినేయొచ్చు అందుకే ఇలా చేసి డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అన్నీ ఈ రకంగా చేసుకొని పెట్టేసుకుందాం స్వీట్ రెడీ అయిపోయిందండి పుట్నాల స్వీట్ ఎలా ఉందో చెప్తాను చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది మన నోట్లో వేసుకోగానే కరిగిపోద్ది సున్నుండలాగా అట్లా కూడా లేదు ఇంకా వెరైటీగా ఉంది బేసన్ లడ్డు మీరు చేసే ఉంటారు కదా టేస్ట్ కొంచెం ఇంచుమించు అలానే ఉంటుంది కానీ ఇంకా స్మూత్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా గెస్ట్లు వస్తే వెంటనే ఏం చేయాలని ఆలోచించకండి ఈ స్వీట్ చేసి పెట్టండి 5 మినిట్స్లో అయిపోతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇది చేసి ఎలా ఉందో కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye.